అది ఏందబ్బా ఇది చేసిన పని ఆ రాజం పేట అంత తక్కువ మంత్రి వచ్చి రాయి తోటి జిల్లా చేసి రాజం పోటలు ఏమంత తక్కువగా కనపడతారు మీకు కాదు రాయి తోటి ఆ జిల్లా కాకపోతే దేశం చేసుకోండి మాకేమొచ్చింది అంటుంటారు కాదు మా రాజం పేట ఏంది ఇంత ఘోరం చేసి పెట్టారు మీరు అది ఆ కాలపా కనుమాచారి రాజం పేట మండలంలో పుట్టి 32,000 సంకీర్తనలు రాచి అది ఆయన పేరు ఎత్తుకొని పోయి మీరు రాయి తోటికి పెడతారు ఏమన్నా ధర్మం ఉన్నది ఇదా అది ఎన్నేళ్ళ నుంచి పోరాటం చేస్తాం ఆ రాజం పేటని అనవై జిల్లాగా చేయమని కాదు మా రాజం పేట నేలకు కొరవలేని ప్రాంతం మీకు తెలుసు అది మాట చెప్పాలంటే మా రాజం పేట మండలం కరువు లేని ప్రాంతం ఏమి తెలుసు మీకు కాదు ఆ రాయి తోటిని జిల్లాగా చేసి ఆ జిల్లాలో రాజం పేటను కలుపుతారా నేను ఒప్పుకోమంటే ఒప్పుకోమా కాదు ఆ ప్రజలు కష్టపడకుండా రాజంపేట పట్టణంలో ఎన్ని సదుపాయాలు ఉన్నాయా ఈ మా రాజంపేట పట్టణంలో కాదు ఆ భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు పోయేదానికి రైలు మార్గం ఉన్నది ఏం కావాలి మీకు కాదు ఆ రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాలకు పోయేదానికి రోడ్డు మార్గం ఉన్నది మా రాజంపేటలో కాదు మా ముత్తాతల కాలం నుంచి మా రాజంపేట ఆర్టీఓ కార్యాలయం ఉన్నది ఏం కావాలి మీకు మేము కడప జిల్లాలోనే ఉంటాం మేము రాయచోటికి పోవాం కాదు ఆ రాయి చోట్లు ఏమున్నాయని మమ్మల్ని అడిగి పంపిస్తా ఉండవా నీకేమన్నా న్యాయం ఉండదు అసలు నీకు కాదు ఆ నువ్వు రాయి చోట్లు ఏమైనా చేసుకో మాకెందుకు మేము ఈ రాజంపేట మండలం మాత్రమే కడపలోనే ఉంటామా మేము పోవడానికి కాదు ఆ రాజంపేట నియోజకవర్గంలో ఉండే ముసలి ముసక కూడా కలెక్టర్ కాడికి పోవాలంటే ఒక గంటలో పోయి మళ్ళీ ఎన్నుకోతున్నారు రాయి చోటుకి ఎప్పుడు పోవాలి కానీ ఆయన ఏమి మీరు చేసే పనిదే కాదు ఆ రాజంపేటలో రోడ్లో పంపించకుండా మీరు ఫారెస్ట్ అడవులో తగ్గుతారు మమ్మల్ని మీరు ధర్మం ఉన్నది మీకు అసలు నీకు కాదు ఆ రాయి చోటుకి పోవాలంటే కడప నుంచి పోవాలన్నా ఘాట్లో పోవాలా రాజంపేట నుంచి అయినా ఎన్ని అగసాటి పెట్టినావయ్యా ఈ మా రాజ్యం పెట్ట మండలానికి నువ్వా మేము ఒప్పుకోవా మేము కడపలోనే ఉంటామా అందరికి చెప్తా ఉంటా ఈ రాయిపేట మండలం ఉండే సర్పంచులు జెడ్పీటీసీలో ఎంపీటీసీలో కదలదండి ఈ జిల్లా సంగతి ఏదో తేల్చుకుందాము ఇప్పుడుకన్నా వదిలేసినట్టయితే ఈ రాయిపేట భవిష్యత్తు పూర్తిగా నాశనం అయిపోతా ఉంటుంది మళ్ళీ రాండి కదలరండి మన రాయిపేట కాపాడుకుందాం రాండి కాదుగా రాజంపేటకు దగ్గరగా ఉండే కడపకు పంపించకుండా ఏమన్నా ఉండే రాయచోటికి పంపమంటారా కాదు ఆ రాయిపేటకు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి రాయిపేటలో బతుకుతా ఉంటే రాయిపేటలో బతికే వాళ్ళు రాయిచోటికి పంపమంటావా ఏమన్నా ధర్మం ఉండదు నీకు అసలు నీకు అసలు కాదు ఆ రాయిపేట మండలంలో ఎన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయా ఏం తెలుసు నీకు కాదు ఆ మూగజీవులు మనుషులు ఎలాంటి కష్టం లేకుండా బ్రతికేటువంటి ప్రాంతం యా ఈ రాయిపేట ప్రాంతమా ఏడబట్టిన చెరువులు కాలువలు నీళ్లు నిండుగా ఉండే ఊరు మా రాజంపేట అట్టాటి ఊరిని జిల్లా చేయకుండా రాయిచోటి జిల్లా చేసి రాజంపేట మండలంలో పుట్టినటువంటి అన్నమయ్య పేరుని ఎత్తుకొని పోయి రాయిచోటికి పెట్టి ఇక్కడ నుంచి మీరు కడపకు బావద్దు రాయిచోటికి బాగుంది అంటే ధర్మమా కాదు మా రాజంపేటలో 1907 నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం ఉన్నది ఏమి తెలిసి నువ్వు ఈ రాజంపేటను తక్కువ అంచనా వేస్తున్నావో చూడ మేము ఈ భూమి ఉన్నంత వరకు మేము కడప జిల్లాలోనే ఉంటామో లేకపోతే మా రాజంపేట మండలాన్ని అనవై జిల్లాగా చెయ్యి ఏమయ్యో రాజకీయ నాయకులారా అన్ని పార్టీలు కదిలిదాండి అన్ని ఉన్న రాజంపేట పట్టణాన్ని కాపాడుకుందామో మనం కడప జిల్లాలోనే ఉండాలా అందరూ రండి కలిసి పోరాడదామో.